ఈనాటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి నెల్లూరు రూరల్ మండల మండల ప్రజా పరిషత్ అధ్యక్షులకు అదే విధంగా వైస్ ప్రెసిడెంట్ గారికి సోదరి సోదర ఎంపీటీసీ సభ్యులకు గ్రామాలలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ సర్పంచులకు వార్డు మెంబర్లకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఈ రోజు జరిగిన పరిణామాల దృష్ట్యా మన అధిష్టానం నెల్లూరు రూరల్ కి సంబంధించి చేసినటువంటి పెను మార్పుల్లో భాగంగా పెద్దలు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు రూరల్ ఇన్చార్జ్ గా నియమించి భవిష్యత్తులో 2024 లో నెల్లూరు రూరల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దలు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారిని నియమిస్తూ వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి ఇక్కడ వాతావరణం మీకు ముఖ్యంగా సర్పంచులు ఎంపీటీసీలు ఎవరైతే ప్రాతినిధ్యం వహించారో వాళ్ళందరికీ కూడా తెలుసు గతంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు ఏ విధంగా పరిపాలించాడు ఒక అరాచకమైనటువంటి పద్ధతుల్లో సర్పంచుల్ని ఎంపీటీసీల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడన్నది మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కారణం ఆనం విజయ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఉంటే మా దగ్గర ఉండండి లేకపోతే మీరు మాతో ఉండాల్సిన అవసరం లేదని సర్పంచుల్ని ఎంపీటీసీల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది మరి అదేవిధంగా వారికి ఏదైనా పని ఉండి ఎంపీ గారు కలవాలని ప్రభాకర్ అన్న ఇంటి దగ్గరకు వస్తుంటే మీకు అక్కడేం పని ఎంపీ గారి ఇంటి దగ్గరికి మీరు ఎందుకు వెళ్తా ఉన్నారు మీరెవరు అక్కడ పోవడానికి లేదని వాళ్ళని భయప్రాంతాలను చేసి కట్టడి చేసినటువంటి విధానం కూడా చూశాం ఒక ఎంపీటీసీ లేదంటే ఒక సర్పంచి ఒక ఎంపీ దగ్గరికి ఎందుకు వస్తారయ్యా ఏదైనా ఆ గ్రామ అవసరాలను బట్టి కొంత ఎక్కువ మొత్తం కావాల్సినటువంటి పరిస్థితి వస్తే సర్పంచులుగానో ఎంపీటీసీలుగానో వారి చేతిలో ఉన్నటువంటి నిధులు సరిపోవు కాబట్టి ఆ గ్రామ ఇబ్బంది చెప్పి ఎంపీ గారిని కొంత నిధులు ఇవ్వమని ప్రభాకర్ అన్న గారిని అడగటం అలవాటు ఎందుకంటే గతంలో కూడా ప్రభాకర్ అన్న గారు మాకందరికీ కూడా శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది అందరితో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ గతంలో వాళ్ళందరూ కూడా ప్రభాకర్ అన్నతో కలిసి తిరిగిన వాళ్ళు అటువంటి వాళ్లను కూడా పూర్వ పరిచయాలు ఉన్నటువంటి వాళ్లను కూడా మీరు అక్కడికి పోవడానికి లేదు మీరందరూ నా దగ్గర నిలబడిపోవాల్సిందే అని అనేటటువంటి ఒక భయానక వాతావరణం అనే చెప్పలేదు మీరు కనుక వెళ్ళినట్టయితే మేమంత చూస్తాం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాం మేము బిల్లులు రానియం ఏ మాటలు ఇటువంటి పరిస్థితుల్లో ఆ అన్నదమ్ములు ఇద్దరు కలిసి చేసినటువంటి ఆ రాక్షస పాలనకు మామూలు పల్లెటూర్లలో భయానికి లోనవుతారే